హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురాకల్ దిస్ ఇస్ అకిల్ సో ఎప్పటిలాగానే దినపత్రిక చదవడం అదేవిధంగా దినపత్రికల్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా కొద్ది కొద్దిసేపు విశ్లేషణ కూడా చేద్దాం అయితే ఇక మొన్నటి వరకు ఉన్న దినపత్రికలు ఒక ఒక ఎత్తు అయితే ఇవాళ ఉన్న దినపత్రిక ఇంకొక ఎత్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపు మధ్యాహ్నం సమస్య కావస్తుంది అయితే ఈ సందర్భంలో దాదాపు ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఇక్కడ నగరపాలిక సంస్థలు కానీ ఎలాంటి అప్డేట్ వచ్చింది ఏంటి అని చెప్పేసి కూడా వాటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక మనకు ఒక మెయిన్ దినపత్రి పత్రిక హెడ్ లైన్ హెడ్లైన్ కనబడుతుంది గాంధీలో కాంగ్రెస్ రౌడిజం రైట్ ఇంకా బ్యాటర్లోకి వెళ్తే నిరుద్యోగులపై ఎస్ఎస్ యుఐ నాయకులు కార్యకర్తల దాడి రౌడీలు బౌన్సర్లతో దాడి చేయించారన్న నిరుద్యోగులు యువకుల గొంతు పిసుకుతూ పిడిగుద్దులు చూస్తూ ఉండిపోయిన పోలీసులు మోతిలాల్ ను పరామర్శించేందుకు వచ్చిన బాల్మురి మన మనవతరాయ్ ఇక రాత్రి పది గంటల తర్వాత గాంధీకి కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ నేతలను అడ్డుకొని నిలదీసిన నిరుద్యోగులు బా బా ఎంత ఘోరమైందంటే అసలు ఈ విషయం గురించి ఏం చెప్పాలని నాకు అర్థం కావట్లేదు దాదాపు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాని కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ఏమంటారు అభివృద్ధి పనులు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గంటలను అమలు చేసి ఏంటంటే అమలు చేసింది మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇంత ఘోరమా ఏ రోజైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి ఒకే ఒక ముఖ్య కారణం తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులను అదేవిధంగా నిరుద్యోగులను మోసం చేయడం వలనే గత ప్రభుత్వానికి విద్యార్థులు అదేవిధంగా నిరుద్యోగులు ఇవాళ ఒక మంచి బుద్ధి చెప్పారు అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ కూడా మళ్ళీ అదే పరిస్థితి కూడా వచ్చే సందర్భాలు అయితే ఎక్కువ కనబడుతుందని కూడా చెప్పవచ్చు ఎందుకంటే అక్కడ ఒక చూడండి అక్కడ కనీసం పోలీసులు ఇంత పెద్ద అక్కడ ఒక దీక్ష జరుగుతుంది వారిని పరమేశించి వచ్చినప్పుడు కనీసం అక్కడ ఈ కాంగ్రెస్ యొక్క గుండాతనం ఏందో మరి కాంగ్రెస్ యొక్క రౌడిజం ఏందో అర్థం కావట్లేదు కానీ అక్కడ విద్యార్థులు నిరుద్యోగులు మరి వారు ఎందుకు వచ్చారు ఏంటి వారికి కావాల్సిన న్యాయం ఏంటి అని చెప్పేసి కూడా అడగకుండా ఆలోచన చేయకుండా వారికి కావాల్సిన మద్దతు తెలిపకుండా ఇవాళ పోలీసులు అసలు ఏం అసలు ఏం తెలియనట్టు ఏం చేయలేమన్నట్టుగా అన్నట్టుగా ఇలా ఉండడం ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం ఇవాళ ఏదైతే గత ప్రభుత్వం చేసిన పని ఉందో అది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మళ్ళీ అదే పని చేస్తుందని కూడా ఈ సందర్భంగా మాట్లాడచ్చు ఇంత ఘోరం ఇంత ఘోరం అసలు కనీసం చూడండి ఇక్కడ దాదాపు రాత్రి పది గంటల తర్వాత గాంధీ కాంగ్రెస్ నేతలు వచ్చేది దాదాపు పది గంటల తర్వాత అయినప్పటికీ కూడా కాంగ్రెస్ నేతలను అడ్డుకొని నిలదీసిన ఉద్యోగులు ఇక్కడ నిరుద్యోగులు ఎంత నిలదీసినా కూడా కాంగ్రెస్ పాలన యొక్క ఏదైతే మనం గత ప్రభుత్వం కుటుంబ పాలన అనుకున్నాం కదా ఇది కూడా ఘటన అవుతుంది ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ఎవరు అభివృద్ధి పని చేద్దామన్నా మనకి ఎవరు చేయరు కేవలం వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళ కుటుంబాల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు చూసుకుంటారు తప్ప ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంలో ఇటు నిరుద్యోగులకు అటు ఉద్యోగులకు ఎవరికి కనీసం విద్యార్థులకు కూడా మంచి భవిష్యత్తు చూపెట్టలేని ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటే ఇంకా నెక్స్ట్ ఇంకొక హెడ్లైన్ చూసుకోవచ్చు సేమ్ దాని గురించే ఇక్కడ మనకు ఇంకో లైన్ కనబడుతుంది ఇక్కడ ఏంటంటే సిక్స్ ఆ సిక్స్ ఈనాడు ఆంధ్రజ్యోతి అమ్ముడు పోయినాయి ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియాపై నిరుద్యోగుల ఆగ్రహం ఏడు రోజులుగా అమర దీక్ష చేస్తున్నా చూపించడం లేదు చనిపోయినా చూపించారా అని మండిపాటు కుమారి అంట కోసం అందరూ వెళ్ళారు నిరుద్యోగులు ఎందుకు చూపించారు మీడియా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్ కోసమేనా సర్కార్ మీడియా దుమ్ము దులిపిన నిరుద్యోగులు ఇక వద్రా ఆయన రేవంత్ తొత్తు మీడియా అను నినాదాలు తమ వార్తలు కవర్ చేయాలంటూ చేతులెత్తి మొక్కిన నిరుద్యోగులు గాంధీ హాస్పిటల్ దగ్గర ఘటన అయితే ఇప్పుడు ఏదైతే గాంధీ హాస్పిటల్ దగ్గర ఏదైతే జరిగే దీక్ష ఉందో ఆ దీక్ష సంబంధించి అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే నిరుద్యోగులు ఏదైతే ఈ గ్రూప్ సంబంధించిన ఎగ్జామ్ ఉందో ఈ గ్రూప్ త్రీ సంబంధించిన ఎగ్జామ్ గురించి మాట్లాడుకుంటూ ఇవాళ కేవలం తెలంగాణ రాష్ట్రంలో కొన్ని మీడియా సంస్థలు అంటే చిన్న చిన్న మీడియా సంస్థలు కాకుండా ఇప్పుడు సిక్స్ ఆంధ్రజ్యోతి ఇవి ఎవరికైనా చెప్పగానే మనం తెలిసిపోతుంది అది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మామూలుగా ఇప్పుడు మనకు ఇక్కడ వాళ్ళు ఒక లైన్ ఇచ్చారు కుమారి అండి ఆమె భోజనం పెట్టగానే ఏదో ఒకసారి వైరల్ అవ్వగానే అందరూ అక్కడికి వెళ్ళి అసలు అక్కడ కనీసం దానికి సంబంధించి అసలు అవసరం లేని పనులకు కూడా ఇవాళ ఆ రకంగా వెళ్ళిన మీడియా మరి మాకు ఎందుకు న్యాయం చేయట్లేదు ఏదైతే పెద్ద సంస్థలు ఉన్నాయో పెద్ద సంస్థలు మాకు ఎందుకు న్యాయం చేయట్లేదు కూడా వారు ఆగ్రహం చెందుతున్నారు అక్కడ ఉన్న ఎవరైతే విద్యార్థులు ఉంటారో అయితే అదేవిధంగా నిరుద్యోగులను ఎందుకు చూపెట్టలేదు నిరుద్యోగుల కష్టాలు మీకు కనబడట్లేదా లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఎలాంటి సమస్యలేవని మీరు అనుకుంటున్నారా అని చెప్పేసి వారు వారి యొక్క బాధను చెప్తే కూడా కనీసం ఇవాళ మీడియా పెద్ద పెద్ద మీడియాలు ఏవైతే ఉంటే ఆ సంస్థలు కనీసం చూపట్లేట్లే అని వారు చాలా బాధపడుతున్నారు అదేవిధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక దాని తర్వాత అయితే మరి ఈ సందర్భంగా ఎందుకంటే ఇవాళ మీడియా మాకు చూపెట్టట్లేదు మీడియా ఇవాళ మాకు మద్దతు ఇవ్వట్లేదు అంటే దాని అర్థం ఏందండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ చెప్తే అది నడవాలి సీఎం అంటే సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరేమన్నా పొత్త అని చెప్పేసి కూడా వారు ఒక అనుమానంతో వారు ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం ఈ సందర్భంగా మనం చూడవచ్చు ఎందుకంటే ఇప్పుడు దాదాపు జరిగిన ఈ పరిస్థితులను చూస్తే మరి అక్కడ అక్కడ పోలీసుల వ్యవహారం కానీ లేకపోతే ఇటు చూసుకుంటే పెద్ద మీడియా కూడా పట్టించుకోవట్లేదు అంటే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పాలన అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ యొక్క వ్యవస్థ ఏ విధంగా ఉందో మనం ఇక్కడ ఈ సందర్భంగా చూడవచ్చు చాలా దారుణం అండి చాలా దారుణం అంటే దారుణం ఎందుకంటే ఇవాళ కనీసం నిరుద్యోగులు వారి యొక్క బాధను చెప్పుకోవడానికి కూడా ఇవాళ పెద్ద మీడియా ఏదైతే ఉంటుందో ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న మీడియాలో వాళ్ళు వాళ్ళు ఏదైతే బాధపడుతున్నారో వాళ్ళు ఏదైతే ఆవేదన చెందుతున్నారో ఆ విషయాన్ని ఆ రాష్ట్రం మొత్తం తెలియాలన్నా అవి ఆ విషయం ఒక పైకా పై అధికారంలో చేరాలన్నా తప్పకుండా మెయిన్ మీడియాతో అవుతుంది కానీ ఇవాళ ఆ మీడియా కూడా మరి రాజకీయం పరంగానే వెళ్తుంది తప్ప మా బాధ్యతలను నటించుకుంటాయని చెప్పేసి కొంతవరకు విద్యార్థులు అదేవిధంగా నిరుద్యోగులు కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది రైట్ ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక మళ్ళీ మనకి ఇక్కడ ఇంకో లహంకారం అయితే ఏదైతే ఈ ఇప్పుడు జరుగుతున్న దీక్ష సంబంధించి కానీ లేకపోతే కొన్ని కొన్ని విషయాలపైన కూడా మాజీ మా మాజీ మంత్రివర్యులు అదేవిధంగా కొంతమంది ముఖ్య నేతలు కూడా వాటి గురించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే లైన్లోకి వెళ్ళి చూద్దాము ఇంకా గుండెల మీద తన్నుతున్న కాంగ్రెస్ రేవంత్ సర్కార్పై హరీష్ రావు ఆగ్రహం ఇక్కడ మరి ఇంకో కొన్ని అంశాలు చూసుకుంటే కనుక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు హామీలు నెరవేర్చాలా ఓట్ల ముందు నిరుద్యోగులను రెటో రెచ్చగొట్టారు రైట్ ఇక ఇప్పుడు మోసం చేస్తున్నారు మేధావులు అంతా ఎక్కడికి పోయారు కోదండరామ్ ఎందుకు మాట్లాడటం లేదు ఆయన గౌరవాన్ని కాపాడుకోవాలి రేవంత్ రెడ్డి వచ్చి మోతిలాల్తో మాట్లాడాలి నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది అసెంబ్లీని స్తంభ స్తంభింపజేసే కొట్లాడతాం గాంధీభవన్లో మోతిలాల్కు హరీష్ రావు పరామర్శ ఆమరణ దీక్ష వి విరమించాలని వినతి వెనక్కి తగ్గని మోతిలాల్ నాయక్ చూడండి ఎంత దారుణం అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంది ఆ ఫెయిల్ అయిందని కూడా ఇక్కడ మనం ఈ సందర్భంగా చెప్పొచ్చు ఎందుకంటే కనీసం ఒక ఒక చదువుకు సంబంధించిన ఒక దీక్ష జరుగుతుంటే దానికి సంబంధించిన ఒక ఒక కొట్లాట జరుగుతుంటే మరి ఏమవుతుంది దానికి సంబంధించిన పోలీస్ ఒక సంస్థ కావచ్చు లేదంటే దానికి సంబంధించిన స్థానిక లీడర్లు కూడా మరి ఏం చేస్తున్నారు ఈ సమాచారాన్ని ఎంతవరకు ముందర తీసుకెళ్తున్నారు మరి వారికి న్యాయం జరగాలంటే ఆలోచన ఏంటి అభివృద్ధి పని ఏంటి మనం ఏ దిశలో అని చెప్పేసి కూడా ఒకసారి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో ఆలోచించాల్సిన అవసరమైతున్నది అదేవిధంగా మరి హరీష్ రావు గారు చెప్పినట్టు కూడా గత గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరి వీళ్ళు ఏం చేసిందో మనకు తెలియదు అని మరి వాళ్ళ వీరు కూడా తప్పకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నిలదీసి అడుగుతాము కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను ఎన్నికల ముందు రెచ్చగొట్టింది ఇవాళ కనీసం వాళ్ళ మాట కూడా వినట్లేదు వారి యొక్క ఆవేదన పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు అంటున్నారు మరి ఈ ప్రతిపక్ష హోదా నుంచి వీరు వచ్చి పరామర్శించడమే కాకుండా ఇవాళ ప్రశ్నించారు కాబట్టి ఈ ప్రశ్నించిన ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం వీరికి ఎలాంటి సమాధానం చెప్తుంది మరి లేదంటే అక్కడ ఉన్న ఏదైతే సమస్య ఉన్నదో దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తారా లేదా లేదంటే మా కాంగ్రెస్ పాలనితే మేము ఇలానే చేస్తామని చెప్పేసి ముందడికి వెళ్తారా అని చెప్పేసి కూడా కొంతమంది సోషల్ మీడియా నెటిజన్లు అంటున్నారు ఈ సందర్భంగా రైట్ ఇక నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకు మంచి లైన్ కనబడుతుందండి ఇక్కడ హైలైట్ ఏంటంటే రైతులకు ఫ్రీ కరెంటు బంద్ ఎందుకు అందుకే ఆదానికి అప్పగింత రాష్ట్రంలో మోడీ ఆదాని విధానాలు విద్యుత్ ప్రైవేటీకరణకు కుట్రలు ఓల్డ్ సిటీ వాళ్ళను అవమానిస్తున్నాడు సీఎం రేవంత్ తీరుపై జగదీష్ రెడ్డి ఆగ్రహం ఎంత కారణం అంటే ఫ్రీ కరెంటు ఫ్రీ కరెంటు ఇరవై నాలుగు గరంట ఐదు గంటలు చూడు కట్ట మొత్తం అసలు కరెంటు కష్టాలు అన్నట్టు చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు అంటే ఆ ప్రభుత్వం చేసిందని కాదు కానీ దాదాపుగా కరెంటు విషయంలో ఎలాంటి సమస్యలు ఉండిపోయేది కానీ వారేమన్నారంటే లేదు లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పకుండా కరెంటు పోయింది కొన్ని కొన్ని సమస్యలు ఎదురయ్యబడ్డాయి కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అసలు మీకు కరెంటు ఒక నిమిషం కాదు ఒక సెకండ్ కూడా పోదని అన్న ఆ నేతలు ఆ రాజకీయ నాయకులు మరి వాళ్ళు మీటింగ్లు పెడతాంటే వాళ్ళ కాన్ఫరెన్స్ పెడతాంటేనే కరెంట్ పోయే పరిస్థితి ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కరెంట్ ఎందుకు పోవాలండి మరి ఒక ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా మరి వారికి అనుగుణంగా వీరు పోతున్నారా లేదా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారా లేకపోతే ఇటు విద్యార్థులను నిరుద్యోగులను బాధపడుతున్నారో అర్థం కావట్లేదు అని మొత్తానికి తెలంగాణ ప్రభుత్వంలో ఈ కరెంట్ కష్టాలను తీసుకొచ్చింది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా కొంతమంది ప్రతిపక్ష నాయకులు అంటున్నారు ఆ విషయంలోనే మన జగదీశ్వర్ రెడ్డి గారు గతంలో మంత్రివర్యుల జగదీష్ రెడ్డి గారు కూడా అదే సందర్భంగా చెప్తున్నారు అయితే ఓల్డ్ సిటీలను ఓల్డ్ సిటీ వాళ్ళను అవమానించడం కానీ కొన్ని కొన్ని విషయాలలో అసలు విద్యుత్ విషయంలో కానీ లేకపోతే మనం బొగ్గుగానం విషయంలో కానీ రాష్ట్రంలో మొత్తానికి మోడీ ఆలదాన్యులు అంటే కేవలం వారు డబ్బు కోసమే ఆలోచిస్తారు కాబట్టి ఆ వేళన వెళ్తుందని చెప్పేసి కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి దీని గురించి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఆలోచన చేస్తుంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది రైట్ ఇక మనకు నేను చెప్పాను ఆల్రెడీ మనకు పేపరు మొద మొదలయ్యే ముందే చెప్పాను ఇవాళ మనకి మెయిన్ గా కనబడుతుంది ఒకటి ఒక టాపిక్ సో మరి ఏంటి అసలు ఇక్కడ ఏమవుతుందని చెప్పేసి కూడా మళ్ళీ ఒకసారి మనం మాట్లాడే ప్రయోజనం ఎందుకంటే మనకి ఇక్కడ మళ్ళీ ఇంకో లైన్ కనబడుతుంది సాయం కోసం వస్తే పట్టించుకొని సీఎం ఎందుకు పట్టించుకుంటాడండి ఇలా ప్రజలను ఓట్లేసి గెలిపించిన ప్రజలను పట్టించుకుంటాడు ఇలా మన ఉద్యోగులు ఎంత నిరుద్యోగులు ఎంతలా అని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు మరి ఇది ఎంతవరకు చూడాలి శనివారం సీఎం వరంగల్ టూర్లో ఘటన ఎముక మధ్య క్యాన్సర్తో బాధపడుతున్న ఎనిమిదేళ్ల బాలుడు మీటింగ్ హాల్లోకి అనుమతించని పోలీసులు ఆ ప్లగార్డులు పట్టుకొని నిలబడిన చూడని రేవంత్ రెడ్డి సార్ హెల్ప్ మీ అని కేకలేసినా పట్టించుకొని సీఎం రోజంతా వేచి చూసి నిరాశతో వెళ్ళిపోయిన బాలుడు ఎంత దారుణం అంటే కనీసం ఓట్లేసి గెలిచిన ఓట్లేసి గెలిపించిన ప్రజలకైనా న్యాయం చేయకపోయినా పర్లేదు కానీ ఇలాంటి ఆపద వచ్చి ఇలాంటి ఒక బాధలో ఉన్నప్పుడు వారిని ఒకసారి పట్టించుకోవడమా లేదంటే దానికి సంబంధించిన చర్యలు తీసుకోవడమా ఇవి చేయకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ సీఎం పదవి ఉన్నా ఒకటే లేదో లేకున్నా ఒకటే అని కూడా చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే సీఎం పదవి అంటేనే సీఎం అంటేనే రాష్ట్రానికి మరి ఒక పెద్ద ఆ రాష్ట్ర ప్రజలకు ఎక్కడ ఏమైనా కూడా కాపాడే వ్యక్తి ఎందుకంటే ఓట్లేసింది మీ కుటుంబ కోసము మీ రాజకీయం కోసము మీ భవిష్యత్తు కోసం కాదండి వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలను తీర్చడానికి వాళ్ళు ఇవాళ ఓట్లు వేస్తే కనీసం ఇవాళ ఇలాంటి కష్టం వస్తే కూడా పట్టించుకొని ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు చాలా దారుణం అండి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న ఈ పోలీస్ యొక్క వ్యవస్థ కానీ లేదంటే అభివృద్ధి పాలన కూడా చాలా దారుణంగా ఉన్నాయంటే దారుణంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు రైట్ మళ్ళీ ఇంకొక లైన్ చూసుకోవచ్చు మళ్ళీ కరెంట్ కోతలు కాలిపోతున్న మోటార్లు సబ్ స్టేషన్ ముందే రైతుల ధర్నా ఇక ధర్నాలే ఇప్పుడు గత ప్రభు అప్పుడు అరవై ఏళ్ళ కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు ఇవాళ ఒకటండి కాంగ్రెస్ కాంగ్రెస్ అని ఇక్కడ కాంగ్రెస్ను మేమేం వ్యతిరేకించట్లేదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బాధలను కష్టాలను చూసుకుంటే ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వం చేసే పాలన వల్ల ఎక్కడ చూసినా బాధలు కష్టాలు ఆవేదనలు ధర్నాలు దీక్షలే తప్ప మరి ఇంకొకటి ఏది లేదు ఎక్కడ నవ్వు లేదు ఎక్కడ సంతోషం లేదు ఎక్కడ చూసినా దుఃఖం కష్టం తప్ప ఇంకొకటి లేదు అందుకే ఇవాళ ఇంతగానో ఆగ్రహం అవ్వాల్సిన అవసరం కూడా వస్తుంది కాబట్టి చూడండి కరెంటు కోతలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి మన రాష్ట్రంలోని కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు రైట్ ఇక చివరిగా మనం ఇంకొక అంశం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎంజీఎం అనాథ అదేంది ఎంజిఎం అనాథ ఎట్లయితే ఇలా మంచి రాష్ట్రమే ఉండే మంచి పాలన ఉండే పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ వెళ్ళిన ఎంజిఎంకి వరంగల్ వెళ్ళిన ఎంజిఎంకు వెళ్ళని సీఎం శనివారం పొద్దంతా వరంగల్లోనే సీఎం మంత్రులు ఇటీవల పలుమూరులో కరెంటు కొద్దలు హాస్పిటల్లో నిండిన ఫిర్యాదులు బాక్స్ పట్టించుకొని అధికారులు సిబ్బంది అధికారుల తీరాబైతి సర్వదా విమర్శలు అసలు చూడండి ఎంత దారుణం అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పాలన చాలా దారుణం అండి ఎందుకంటే ఎక్కడ చూడు మీరు చూడొచ్చు దినపత్రికలో ఇవాళ ఒక దినపత్రిక వారికి వ్యతిరేకంగా రాయడం అని కాదు కానీ ఏ దినపత్రికలో చూసినా ఏ విధంగా చూసినా బ్రేకింగ్ న్యూస్ ఒకటే కనబడుతుంది తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఎందుకంటే కనీసం పట్టించుకొని అధికారులు ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న ఏదైతే వరంగల్ లేరో ఆ వరంగల్కి వెళ్ళినప్పుడు మరి కనీసం అక్కడ దాదాపు వరంగల్లో పెద్ద హాస్పిటల్ ఎంజీఎం అని చెప్పొచ్చు మరి అక్కడ ఎంజీఎం మరి ఏ విధంగా ఉంది అక్కడ రోగులు ఏ విధంగా ఉన్నారు పేషెంట్స్కి అన్ని రకాల సవలతులు ఉన్నాయా లేదా అసలు వారి పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా వారు పట్టించుకోకుండా కేవలం వారి యొక్క ఆలోచన విధానంతో వారి యొక్క ఏదైతే ప్లాన్ ఉంటుందో షెడ్యూల్ ప్రకారం ఏ లేదప్ప అక్కడ ప్రజలకు ఏం చేయాలి అక్కడ తెలంగాణ ఏదైతే వరంగల్ ఉందో అక్కడ వనరులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా వారు కనీసం ఒక క్షణం కూడా ఆలోచించని విషయం అయితే ఇక్కడ కనబడుతోంది మొత్తానికి మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఈ దినపత్రిక ఇంకా ఏ దినపత్రికలు చూసినా కూడా మెయిన్ హెడ్డింగ్ ఇదే కనబడుతుంది తప్పకుండా దాదాపు గడిచిన ఆరు నెలల్లో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టి తప్పకుండా వారు ఒకసారి ఆలోచన చేయాలి ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం అదేవిధంగా ఓటర్ల కోసం విద్య విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగుల కోసం ఇలా వీళ్ళు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి ఒక వేసి తప్పకుండా మళ్ళీ అభివృద్ధి పనులు చేయాలనే అవసరం ఎంతోగానే ఉన్నాయని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా చెప్పొచ్చు రైట్ మొత్తానికి ఇది వాళ్ళ మన దినపత్రికలో ఉన్న ముఖ్యమైన అంశాలు అదే విధంగా విశ్లేషణ మరొక దినపత్రికతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండాలి పూర్వకాలి రైట్